పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు నాయుడు రిమాండ్ కు పంపడంతో టీడీపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే రోడ్లు ఎక్కారు. తణుకు బస్ స్టాండ్ దగ్గర ఉదయం 4 గంటల నుంచి టీడీపీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ తణుకు నియోజకవర్గంలో ఆర్మల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము బంధువు పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బంధువు పిలుపునిచ్చిన కారణంగా మేము తణుకు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలందరూ కూడా బస్ డిపో దగ్గరకు వచ్చి నాలుగు పావుకే బస్సులన్నీ కూడా ఆఫ్ చేసి పూర్తి సంఘీభావం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తణుకులో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు, మన కాలేజీలు, స్కూళ్ళు అన్నీ కూడా స్వచ్ఛందంగా ఈరోజు మూసివేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బంధుకి సహకరించి మాకు టీడీపీ పార్టీకి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాలని తణుకు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకోవడం జరుగుతుంది. జై ఆర్మల్ రాధాకృష్ణ, జై తెలుగుదేశం.